ఆంధ్ర రాష్ట్ర అవతరణ దినోత్సవాల రాష్ట్రవ్యాప్తంగా సమైక్య భారతి ఆధ్వర్యంలో ఈ నెల 30వ తేదీ నుంచి వారోత్సవాలుగా నిర్వహిస్తున్నామని జిల్లా కన్వీనర్ చెరుకువాడ రంగసాయి తెలిపారు. నవంబర్ 5వ తేదీ వరకు వివిధ కార్యక్రమాలు సదస్సు విద్యార్థులకు పోటీలు నిర్వహిస్తామని తెలియజేశారు. ఈ సందర్భంగా భీమవరం బ్యాంక్ కాలనీలోని సంస్కార ఇంగ్లీష్ మీడియం స్కూల్లో సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు నందమూరి రాజేష్, ఉపాధ్యాయులు కె కుమారి, సత్యవతి, లయన్స్ సభ్యులు కొండ్రు శ్రీనివాస్, నరహరిశెట్టి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవాలను 13 జిల్లాల్లో కూడా సమైక్య భారతి ఆధ్వర్యంలో నిర్వహించే విషయం తెలిసిందే. ఈ నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో 13 జిల్లాల్లో కూడా 30వ తేదీ నుండి కూడా వారోత్సవాలు చేయమని చెప్పేసి కార్యక్రమం కన్వీనర్గా తెలియజేయడం జరిగింది. ఈ 30వ తేదీ ఈ నెల 30వ తేదీ నుంచి కూడా పొట్టి శ్రీరాములు గారి త్యాగాలు అలాగే ఆంధ్రప్రదేశ్ కోసం చేసిన మహానుభావులందరూ తెలుసుకుంటూ కార్యక్రమాలు విద్యార్థులు తెలియజెప్పాలి. అలాగే వివిధ పోటీలు కూడా దీంట్లో నిర్వహిస్తున్నాం. 5వ తేదీన జరిగే మహోత్సవ కార్యక్రమానికి మరి గిడుగు రామమూర్తి పంతులు గారి మునిమనవడు అలాగే గురజాడ అప్పారావు గారి మునిమనవరాలు ఇలాంటి వాళ్ళంతా 5వ తారీఖు త్యాగవాదం విష్ చేస్తున్నారు. 30వ తేదీన సంస్కార స్కూల్లో ఈ వేడుకలను ప్రారంభించి కాకుండా మిగతా అన్ని ఇన్స్టిట్యూషన్లో కూడా ఈ పొట్టి శ్రీరాములు గారు ఈ తెలుగు రాష్ట్ర అవతరణ కార్యక్రమం అవసరమని చెప్పడానికి ఏర్పాటు చేసుకుంటున్నాం. అన్ని కళాశాలల్లో కూడా నేను సంపూర్ణ సహకారం అందిస్తున్నాయి. హై స్కూల్స్ కూడాను మరి విద్యార్థులకి ఈ విషయాల మీద మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ నవంబర్ 1 అనేది ఒక జీర్ణించుకోవాలని ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకుంటూ నిర్వహణ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తుంది. విద్యార్థులందరూ కూడా మన ఆంధ్ర రాష్ట్ర అవతరణ గురించి అలాగే తెలుగుదేశం మన తెలుగు యొక్క తెలుగు తల్లి గురించి తెలుసుకోవాల్సినటువంటి ఆవశ్యకత కూడా ఎంతైనా ఉంది. విద్యార్థులకి అలాగే మన ప్రజలందరికీ కూడా ఇలాంటి అవగాహన జరిపించడం కోసం నిర్వహిస్తున్నటువంటి ఈ కార్యక్రమాలు ఇంకా విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. రాబోయే రోజుల్లో జరగబోయేటువంటి వారోత్సవాల్లో అందరూ పాలిభాగస్థులు కావాలని అలాగే మంచి అవగాహన అనేది తెలుసుకొని మిగతా వాళ్ళకు కూడా తెలియజేయాలని మన ఆంధ్ర రాష్ట్రం యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవాలని అందుకు కృషి చేసినటువంటి మహనీయులందరి గురించి కూడా తెలుసుకోవాలి. వారి యొక్క గొప్పతనం గురించి మనందరం కూడా ఒకసారి గుర్తు చేసుకొని స్మరించుకొని వారిని ఈ వారోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకొని దాన్ని జయప్రదం చేయాలని అందరినీ కోరుకుంటున్నామండి.